అందరూ బాటిళ్లు పట్టుకుని వెళ్తూ ఊరికే తాగుతూ ఉంటారు. ఎందుకంటే మార్కెటింగ్ మెషిన్లు వాళ్ళని ఇలా చేశాయి. నీరు ఎక్కువగా తాగితే అది కూడా కొద్ది కొద్దిగా తీసుకున్నప్పుడు మీ మెదడుకి వాపు వస్తుంది. అదే సమయంలో మీకు నీళ్లు అవసరమైనప్పుడు మీరు తాగకపోతే అది వ్యవస్థకు నష్టం చేస్తుంది. ఇది కేవలం నీటిని తాగడం గురించి మాత్రమే కాదు, మీరు నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారం తినాలి. మీకు దాహం వేలేదనుకోండి, అప్పుడు నీళ్లు తాగకపోతే ఏమీ కాదు. మీకు మీరు బానే ఉంటారు. చల్లని వాతావరణం ఉన్న అమెరికాలోనే అందరూ బాటిళ్లు పట్టుకుని వెళ్తూ ఊరికి తాగుతూ ఉంటారు. ఎందుకంటే మార్కెటింగ్ మెషిన్లు వాళ్ళని అలా చేశాయి. వాళ్ళు చాలా నీళ్లు తాగాల్సిందే. నీరు ఎక్కువగా తాగితే, అంటే కొద్ది కొద్దిగా తీసుకున్నప్పుడు శరీరం ఆ నీటిని గ్రహిస్తుంది. అప్పుడు శరీరంలోని సోడియం స్థాయిలు, ఎంతో సున్నితమైన స్థాయిలు పడిపోతాయి, పడిపోతుంటాయి అంటారు. తక్కిన శరీరంపై కూడా ప్రభావం ఉంటుంది, కానీ అంతగా కనబడదు. కానీ మెదడులో సోడియం స్థాయిలు పడిపోవడం వల్ల వాపుని తెస్తుంది. దీని అర్థం మీ మెదడు పెరిగిపోతుందని కాదు. వాయడం అంటే అది ఒక విధమైన రుగ్మత, సరేనా? నాట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బ్రెయిన్, ఇట్స్ స్వెల్లింగ్ అప్. మెదడు పెరగడం కాదు, అది వాయడం మాత్రమే. ఎందుకంటే సోడియం లోపం వల్ల, తగినంత సోడియం లేకపోవడం వల్ల ఎక్కువ నీరు మెదడులోకి వెళుతుంది. సమతుల్యం కోసం మరింత సోడియంని సరఫరా చేయడానికి ఇలా జరుగుతుంది. మీ మెదడులో ఎక్కువ నీరు ఉంది అంటే మీకు మతక మతకగా ఉంటుంది. మానసిక అసమతుల్యతలు వస్తాయి. మీరు నీళ్లను అలా తీసుకోకూడదు. చూడండి, మీరు చాలా నీళ్లను ఒకేసారి తాగితే శరీరమే నిర్ణయించుకుంటుంది ఎంత గ్రహించాలి, ఎంత బయటకు పంపించాలి అని. కానీ రోజంతా కొంచెం కొంచెం తాగుతూ ఉంటే శరీరం ఒక విధంగా మోసపోయి అవసరమైన దానికన్నా ఎక్కువ నీళ్లను గ్రహించాలనుకుంటుంది. ఒకవేళ మీరు 2 లీటర్ల నీళ్లు తాగితే అదంతా వ్యవస్థలోకి వెళ్లదు. ఎంతైతే అవసరమో అంత లోపలికి వెళుతుంది, మిగతాదంతా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి నీళ్లు తాగకుండా బయట పని చేయడం అనేది సంభవమే. ఎవ్వరు కూడా నీళ్లు తాగడం మంచిది కదా అని ఊరికే నీళ్లు తాగాల్సిన పనిలేదు. దాహం వేసినప్పుడు మీరు నీళ్లు తాగాలి. సరిపడా తాగడం కోసం మీకు అవసరమైన దానికన్నా ఒక 10% ఎక్కువగా తాగండి. 1-2 కప్పులు ఎక్కువ తాగండి. తక్కువ అవ్వకుండా ఉండేలా చూసుకోవడం కోసం అంతే. మీరు గనక మీతో పాటు ప్రతి నిమిషం వాటర్ బాటిల్ తీసుకెళ్లేవారు కాకపోతే అప్పుడు కొంచెం ఎక్కువ నీళ్లు తాగడం మంచిది. అప్పుడు తాగాల్సి వచ్చినప్పుడు తాగడానికి ముందు మీకు కొంచెం సమయం ఉంటుంది, వెంటనే తాగాల్సిన అవసరం రాదు. అదే సమయంలో మీకు నీళ్లు అవసరమైతే దాహం వేసినప్పుడు మీరు తాగకపోతే అది వ్యవస్థకు నష్టం చేస్తుంది. నేననేది ఇది ఎంతగానో వివాదాస్పదంగా ఉండొచ్చు. వైద్య సోదరులు దీని ఖచ్చితంగా విభేదిస్తారు, కానీ వాళ్ళు 20 లేదా 30 సంవత్సరాల తర్వాత ఏకీభవిస్తారు. నేననేది అందరూ మంచినీటిని తగినంత మోతాదులో తీసుకుంటే ప్రపంచంలో 50% గుండెపోటు వ్యాధులు తగ్గుతాయి. గుండెకి భారీ స్థాయిలో నష్టం కలిగేది వ్యవస్థలో అవసరమైన నీరు లేనప్పుడే. కానీ నేను నీరు అన్నప్పుడు అది కేవలం నీటిని తాగడం గురించి మాత్రమే కాదు, మీరు నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారం తినాలి. మీరు ఒక పండు తింటే అందులో 90% నీరుంటుంది. కూరగాయలు ఇంకా ఇతరత్రాలో 70% నీరుంటుంది. మీరు తినే ఆహారంలో కనీసం 70% నీరు ఉండాలి. కాబట్టి చాలా తక్కువ నీటి శాతం ఉన్న ఆహారాన్ని మీరు తిని అది సిమెంటులా మీ పొట్టలో ఇరుక్కుపోతే ఇప్పుడు మీరు పదే పదే నీళ్లు తాగుతూ ఉంటే ఉపయోగం ఉండదండి. మీరు ఎక్కువ నీటి శాతం ఉన్న ఆహారాన్ని తినాలి. మీరు తినేటప్పుడు ఆ శాతం కనీసం మీ ఒంట్లోని నీటి శాతం ఎంత ఉందో దానితో సరిపోవాలి. కాబట్టి మీరు తినే ప్రతి ఆహారంలో కనీసం 70%
నీరు ఉండాలి. అందుకే మీ ఆహారంలో కూరగాయలు ఇంకా పండ్లు ఉంటే చాలా మంచిది, అప్పుడు అది సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో మీరు నీరు తీసుకోకుండా ఉండడం అనేది పర్వాలేదు, కానీ దాహం వేసినట్టుగా ఉంటే మీరు ఖచ్చితంగా నీరు తాగాలి. దాహం వేస్తే మీరు తప్పకుండా నీరు తీసుకోవడం చాలా అవసరం, ఎందుకంటే శరీరానికి తన విధానాలు ఉంటాయి. నీరు అవసరమైనప్పుడు 20 నిమిషాల్లోపు నీటిని అందించాలి. మహా అయితే అరగంటలోపు మీరు తగినంత నీటిని తాగి తీరాల్సిందే. మీరు తగినంత నీటిని తాగితే గనుక అప్పుడు ఎంత తీసుకోవాలి, ఎంత వదిలేయాలి అన్నది శరీరమే నిర్ణయిస్తుంది.